హలో ఫ్రెండ్స్, మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పెట్టిన వెంటనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం, నా పేరు ఫణి, ఫనీటెక్ అప్డేట్స్కి స్వాగతం. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, టెక్ న్యూస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హానర్ నుంచి. హానర్ అయితే ఒక 2 మొబైల్స్ని అయితే రేపు చైనాలో లాంచ్ చేయబోతుంది సెప్టెంబర్ 5. సో హానర్ 8X అండ్ హానర్ 8X మ్యాక్స్, ఈ 2 మొబైల్స్ని అయితే రేపు చైనాలో హవాయి అనే వాళ్ళు 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఒకసారి వాటి స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ హానర్ 8X స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. సో ఈ స్పెసిఫికేషన్స్ అయితే మనకి కొన్ని లీక్ అయ్యాయి. సో ప్రాసెసర్ వచ్చేసరికి ఇంకా రివీల్ చేయలేదు. మాక్సిమం స్నాప్డ్రాగన్ 660 కానీ లేకపోతే కిరిన్ 710 కానీ వాడతారు. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. ఇది వచ్చేసరికి 2 వేరియంట్స్లో అయితే ఉంటుంది. 4GB RAM, 64GB ఇంటర్నల్, అలాగే 6GB RAM, 128GB ఇంటర్నల్. ఇది బ్యాక్ కెమెరా వచ్చేసరికి 20 MP ప్లస్ 2 MP డ్యువల్ కెమెరా సెటప్తో వస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 MP అయితే వస్తుంది. దీని బ్యాటరీ వచ్చేసరికి 3650 mAh అయితే ఉంటుంది. సో ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చరికి 8.1 ఒరియోతో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అలాగే దీనికైతే ఒప్పోకి ఉన్నట్టే దీనికి కూడా వాటర్ డ్రాప్ డిస్ప్లే అనేది నాచ్ లా వస్తుంది టాప్ లో. 4 కలర్స్లో అయితే ఇది అవైలబుల్ గా వస్తుందని చెప్తున్నారు. హానర్ 8X బ్లాక్, రెడ్, బ్లూ అండ్ పర్పుల్ ఈ 4 కలర్స్లో అయితే అవైలబుల్ గా ఉంటుందని చెప్తున్నారు. సో అలాగే ఒకసారి హానర్ 8X మ్యాక్స్ కూడా స్పెసిఫికేషన్స్ చూద్దాం. దీని ప్రాసెసర్ వచ్చరికి కిరిన్ 710 వాడతారని చెప్తున్నారు. డిస్ప్లే వచ్చేసరికి 7.12 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే. సో ఇదైతే ఓన్లీ 1 వేరియంట్ వస్తుందని చెప్తున్నారు. 4GB RAM, 64GB ఇంటర్నల్. దీనికి ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. 256GB వరకు అయితే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో కెమెరా విషయానికి వస్తే డ్యువల్ కెమెరా సెటప్ ఉంది. 20 MP అపేచర్ ఆఫ్ 1.8 ప్లస్ 2 MP. 2 MP అనేది డెప్త్ సెన్సర్ అని చెప్తున్నారు. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 24 MP ఉంటుంది. సో బ్యాటరీ వచ్చేసరికి ఇంకా ఎంత ఉంటుందో తెలీదు. సో ఇదైతే హానర్ 8X మ్యాక్స్ కాబట్టి డిస్ప్లే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి హానర్ 8X తో పోలిస్తే బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువే ఉండొచ్చు దీనికైతే. సో ఇది కూడా ఆండ్రాయిడ్ 8.1 ఒరియో అవుట్ ఆఫ్ ది బాక్స్తో అయితే వస్తుంది. దీనికి కూడా వాటర్ డ్రాప్ నాచ్ అనేది ఉంటుంది టాప్లో. 3 కలర్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో బ్లాక్, బ్లూ అండ్ రెడ్ ఈ 3 కలర్స్లో అయితే ఇది అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నారు. రేపైతే హానర్ 8X అండ్ 8X మ్యాక్స్ అనేవి చైనాలో లాంచ్ అవుతాయి. సో దాన్ని బట్టి ఈ స్పెసిఫికేషన్స్ అనేవి కరెక్టో కదా తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి Realme 2 గురించి. సో Realme 2 అయితే ఇవాళ ఫ్లిప్కార్ట్లో లాంచ్కి అయితే వచ్చింది. సో ఇదైతే Realme 1 సక్సెసర్గా వచ్చినట్టు మనకు ఆల్రెడీ తెలుసు. Realme 2 స్పెసిఫికేషన్స్ నేను ఆల్రెడీ ముందు వీడియోలోనే చెప్పాను. ఆ స్పెసిఫికేషన్స్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు దాని స్పెసిఫికేషన్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నిన్న అంటే మండే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నట్టు చెప్తున్నారు. దగ్గర దగ్గర 90 మినిట్స్ వరకు, 1.5 అవర్ వరకు ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తామని చెప్తున్నారు. ఆ ఇష్యూస్ ఏంటంటే ఫేస్బుక్లో లాగిన్ అయిన తర్వాత పోస్ట్స్ ఏమన్నా పెట్టడానికి కానీ లేదంటే పోస్ట్స్ ఏమన్నా చూడడానికి కానీ అవ్వలేదని చెప్తున్నారు. కొంతమంది అయితే లాగిన్ ఇష్యూ కూడా ఫేస్ చేశారని చెప్పి ఫేస్బుక్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఆ ఫేస్బుక్ వాళ్ళు అయితే టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పారు. సో పర్టికులర్గా ఏ ప్రాబ్లం అనేది వాళ్ళైతే రివీల్ చేయలేదు. సో దీన్ని అయితే 1.5 అవర్ తర్వాత అయితే మళ్ళీ సెట్ చేసామని అప్పటి నుంచి అయితే యూజర్స్కి బాగానే ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి షామీ నుంచి. సో షామీ వాళ్ళు అయితే ఒక కొత్త ఛార్జర్ని అయితే రిలీజ్ చేశారు, వైర్లెస్ ఛార్జర్ని. ద నేమ్ వచ్చేసరికి యూనివర్సల్ ఫాస్ట్ ఛార్జర్ ఎడిషన్. సో ఇది వచ్చేసరికి చాలా తక్కువ ప్రైస్లో పెట్టారు. చైనా కరెన్సీలో వచ్చేసరికి ఇది 69 యువాన్ ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర 716 రూపీస్. ఇదైతే చాలా తక్కువ ఉంది. సో ఇదైతే 10 వాట్స్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇదైతే ఒక బంచ్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఫీచర్స్ తో వచ్చింది. ఆ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దీంట్లో టెంపరేచర్ ప్రొటెక్షన్ అనేది ఉందని చెప్తున్నారు. అలాగే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, పవర్ ప్రొటెక్షన్, ఇంకోటి ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, ఈ 4 అయితే వీళ్ళు కొత్త ఫీచర్స్ గా ఈ వైర్లెస్ ఛార్జర్లు అయితే ప్రొవైడ్ చేశాం. షియోమీ MI మిక్స్ 2S కి, అలాగే యాపిల్ iPhone 8 కి, యాపిల్ 10 కి ఈ మొబైల్స్ కి అయితే 7.5 వాట్స్ వరకు అవుట్పుట్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. అలాగే శాంసంగ్ గెలాక్సీ S9,
అలాగే నోట్ 9 మొబైల్స్ ఉన్నాయి కదా, వాటికి అయితే 10 వాట్స్ వరకు అయితే ఇది అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నారు. సో ఈ వైర్లెస్ ఛార్జర్ కి అయితే ఒక ఎల్ఈడి ఇండికేటర్ కూడా ఉందని చెప్తున్నారు. ఆ ఎల్ఈడి ఇండికేటర్ ద్వారా పర్సెంటేజ్ అనేది ఎంత ఛార్జ్ అనేది మనం చూడొచ్చని చెప్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మోటరోలా నుంచి. మోటరోలా వాళ్ళైతే P30 Note అనే ఒక మోడల్ ని చైనాలో అయితే లాంచ్ చేశారు. మనకు ఆల్రెడీ తెలిసిందే లెనోవో వాళ్ళు మోటరోలా అయితే ఓన్ చేసుకున్నారు. సో ఈ లెనోవో బేస్డ్ మోటరోలా P30 Note అయితే మనకి చైనాలో అయితే లాంచ్ అయింది. ఒకసారి దాని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు విత్ 509 అడ్రినో జిపియుతో. సో డిస్ప్లే వచ్చేసరికి 6.25 ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుందని చెప్తున్నారు. సో ఈ మొబైల్ 2 వేరియంట్స్ లో అయితే రిలీజ్ అవుతుంది. 4GB RAM, 64GB ఇంటర్నల్, అలాగే 6GB RAM, 64GB ఇంటర్నల్. చైనా వచ్చేసరికి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, 4GB RAM, 64GB ఇంటర్నల్ వచ్చేసరికి 1999 యుయాన్స్ ఉంది, అంటే ఇండియన్ కరెన్సీలో 20,700 రూపాయలు. సో 6GB RAM, 64GB ఇంటర్నల్ వచ్చేసరికి 2,299 యుయాన్స్ ఉంది, అంటే ఇండియన్ కరెన్సీలో 23,800 రూపీస్. సో బ్యాక్ కెమెరా వచ్చేసరికి డ్యువల్ కెమెరా సెటప్, 16MP ప్లస్ 5MP. ప్రైమరీ కెమెరా 16MP ఏదైతే ఉందో అదైతే ఎపేచర్ ఆఫ్ 1.8, అలాగే సెకండరీ కెమెరా 5MP ఏదైతే ఉందో అదైతే ఎపేచర్ ఆఫ్ 2.2 వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 12MP ఎపేచర్ ఆఫ్ 2.0. సో దీని బ్యాటరీ వచ్చరికి చాలా ఎక్కువ ఇచ్చారని చెప్పాలి, 5000mAh బ్యాటరీ అయితే ఇచ్చారు దీంట్లో. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ట్రిపుల్ సిమ్ ట్రే ఉందని చెప్తున్నారు, అలాగే అంతేకాకుండా డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉందని చెప్తున్నారు. సో మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసుకుని 256GB వరకు అయితే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది వచ్చరికి ఒక కలర్లోనే అవైలబుల్గా ఉంటుంది, మెర్క్యూరీ బ్లాక్. నెక్స్ట్ న్యూస్ కూడా హవాయి నుంచే. హవాయి వాళ్ళు అయితే ఐఫా ఈవెంట్ జరుగుతుంది కదా, ఈ ఐఫా ఈవెంట్ లో అయితే హానర్ మ్యాజిక్ 2 గురించి అయితే కొన్ని లీక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చరికి స్లైడింగ్ కెమెరాతో వస్తుందని చెప్తున్నారు, ఫుల్ ఫోన్ స్లైడింగ్ కెమెరా అని చెప్తున్నారు. ఇదైతే ఈ మొబైల్ వచ్చరికి కెరీన్ 980 ప్రాసెసర్తో వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చరికి నోకియా యూజర్స్ నుంచి, నోకియా 6.1 ప్లస్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నోకియాకి ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు. ఎప్పుడైతే ఆగస్ట్ సెక్యూరిటీ అప్డేట్ వచ్చిందో ఆ అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి దానికి హైడ్ నాచ్ ఫీచర్ అనేది డిసేబుల్ అయిందని చెప్తున్నారు, అంటే ఆ ఆప్షన్ అనేది కనిపించట్లేదని చెప్తున్నారు. అప్డేట్ రానంత వరకు ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంది, ఆ అప్డేట్ చేసిన తర్వాత అయితే మొబైల్లో ఆప్షన్ అనేది కనిపించట్లేదని చెప్పి నోకియా వాళ్ళకైతే వాళ్ళు రిపోర్ట్ అనేది పంపించారు. మరి చూద్దాం నోకియా వాళ్ళు దాన్ని ఎప్పుడు ఫిక్స్ చేసి మళ్ళీ అప్డేట్ ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి షియోమి నుంచి. సో షియోమి వాళ్ళు అయితే MI Mix 3 గురించి అయితే కొన్ని లీక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. MI Mix 3 అయితే ప్రెజెంట్ టెస్టింగ్ ఫేజ్ లో ఉంది, అయితే 5G నెట్వర్క్స్ తో దీన్ని టెస్టింగ్ అయితే చేశారు. మనం చూసినట్టయితే ఫోన్లో స్టేటస్ బార్ ఏదైతే దాంట్లో 5G Plus అని కనిపిస్తుంది. ఇదైతే 5G నెట్వర్క్ కి సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు షామి మొబైల్. దీని లాంచ్ అయితే అక్టోబర్ లో ఉంటుందని చెప్తున్నారు. షామి వాళ్ళు అయితే ప్రతి మంత్ ఒక మొబైల్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఖచ్చితంగా. లాస్ట్ మంత్ వచ్చేసరికి Poco F1 రిలీజ్ చేశారు. ఈ మంత్ రేపు September 5th Redmi 6 అనేది రిలీజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మంత్ వచ్చేసరికి MI Mix 3 రిలీజ్ చేయడానికి వాళ్ళు చూస్తున్నారు. దీంట్లో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రూమర్స్ ప్రకారం తెలిసాయి. దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే వాడుతున్నారని చెప్తున్నారు. డిస్ప్లే వచ్చేసరికి QHD Plus AMOLED డిస్ప్లే, అలాగే దీంట్లో నాచ్ అయితే ఉండదని చెప్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హవాయి నుంచి. హవాయి వాళ్ళు అయితే 2 మొబైల్స్ అయితే October 16th లండన్ లో అయితే లాంచ్ చేస్తున్నారు, హవాయి Mate 20, హవాయి Mate 20 Pro. సో ఈ Mate 20 Pro అనేది అయితే, సో రూమర్స్ ప్రకారం ఇదే ఫస్ట్ మొబైల్ Kirin 980 ప్రాసెసర్ తో రావడం. ఈ Kirin 980 ప్రాసెసర్ అనేది 7 నానోమీటర్ టెక్నాలజీతో ఉంటుంది, ఇంతకు ముందు వచ్చిన 10 నానోమీటర్స్ ప్రాసెసర్ అయితే కాదు. సో దీంట్లో అయితే హవాయి Mate 20 Pro ఏదైతే ఉందో అదైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుందని చెప్తున్నారు. హవాయి Mate 20 అయితే బ్యాక్ సైడ్ ట్రెడిషనల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుందని చెప్తున్నారు. అలాగే రెండింటికి పైన టాప్ లో అయితే నాచ్ ఉంటుంది. ఈ రెండు మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ పైతోనే అవైలబుల్ గా వస్తాయి. సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ October 16th లండన్ లో లాంచ్ జరిగినప్పుడు మనకైతే డీటెయిల్స్ తెలుస్తాయి. Mate 20 Pro కూడా P20 Pro ఏదైతే ఉందో దానిలాగే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చారు కూడా హవాయి నుంచే. హవాయి వాళ్ళు అయితే ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు ఇవాళ, హానర్ 7S అని చెప్పి. ఇదైతే లో బడ్జెట్ మొబైల్ అని చెప్పాలి,
ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. హానర్ 7 స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ప్రాసెసర్ మీడియాటెక్ MT6739, అలాగే డిస్ప్లే వచ్చేసరికి 5.45 inch HD ప్లస్ డిస్ప్లే. ఇదైతే ఒక వేరియంట్ లోనే రిలీజ్ అయింది. 2GB RAM, 16GB ఇంటర్నల్. దీనికి అయితే డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంది. 256GB వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ కెమెరా వచ్చేసరికి సింగిల్ కెమెరా సెటప్, 13 MP, ఎపర్చర్ ఆఫ్ 2.2. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 MP, ఎపర్చర్ ఆఫ్ 2.2. బ్యాటరీ వచ్చేసరికి 3020mAh. ఫేస్ అన్లాక్ అయితే ఉంటుందని చెప్తున్నారు. కలర్స్ వచ్చేసరికి బ్లాక్, బ్లూ అండ్ గోల్డ్, 3 కలర్స్లో అయితే ఇది అవైలబుల్గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 6,999 రూపీస్, అంటే 7,000 రూపీస్ ఉంది. ఇది ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్ అయితే September 14th వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా న్యూస్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.